టీడీపీలో పెత్తం దార్లదే రాజ్యం. ఇదిగో ఈ మాజీ మంత్రే నిదర్శనం. పేదల పక్షాన నిలబడే తనకు పెత్తందారులకు మధ్య వచ్చే ఎన్నికలలో పోటీ అని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అది నిజమని నిరూపించే సంఘటనలు ప్రతిపక్ష టీడీపీలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అధికారంలో లేకపోయినా వారి అహంకారం ఏమాత్రం తగ్గలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్పై ఆయన నియోజకవర్గంలోని టీడీపీ పెత్తందారులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి జిల్లాల పునర్విభజన తరువాత తూర్పుగోదావరిలోకి వెళ్లిన కొవ్వూరు నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోట. ఆంధ్ర షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మేనలుడు పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి 5 సార్లు గెలిచారు. పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తరువాత టీడీపీ నుంచి టీవీ రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికలలో కెఎస్ జవహర్ టీడీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. 1983లో టీడీపీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎవరున్నా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబుదే రాజ్యం. ఎస్సీ నియోజకవర్గమైనా ఆయన పట్టు వదలలేదు. అచ్చిబాబు మాట వినడం లేదనే జవహర్ను గత ఎన్నికలలో కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారంటే అచ్చిబాబు పట్టు ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఓడిపోయి తిరిగి కొవ్వూరుకు వచ్చిన జవహర్ అచ్చిబాబు కనుసన్నల్లోనే ఉండాల్సి వస్తోంది. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు జవహర్ను నియమించినా ఇక్కడ మాత్రం ఆయన అచ్చిబాబు మాట దాటడానికి వీల్లేని పరిస్థితి. ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలవాలని పట్టుదలతో ఉన్న జవహర్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు వేయించారు. అయితే అచ్చిబాబు ఫోటో లేకుండా ఆయా గ్రామ పార్టీల పేరున ఫ్లెక్సీలు వేయడంతో అచ్చిబాబు వర్గం మండిపడుతోంది. అచ్చిబాబు స్వగ్రామమైన దొమ్మేరులో కూడా ఆయన ఫోటో లేకుండా దొమ్మేరు టీడీపీ అని ఫ్లెక్సీ వేయడంతో గ్రామంలోని పెత్తందారులంతా మీటింగ్ పెట్టి మరీ జవహర్ను దులిపేశారు. అచ్చిబాబు చెబితేనే 2014 ఎన్నికలలో జవహర్ను గెలిపించామని తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా నియోజకవర్గ టీడీపీ ద్విసభ్య కమిటీకి జవహర్పై ఫిర్యాదు కూడా చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చేయాలని కోరారు. దీంతో అసలు జవహర్కు కొవ్వూరు టికెట్ ఇస్తారా, ఇచ్చినా ఈ పెత్తందారులు ఆయన్ను గెలిపిస్తారా అని సగటు టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.